మండల్ టౌన్ నుంచి జస్ట్ ఒక మూడున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో డాంబర్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కెనాల్ బిట్టు 1 ఎకర్ వచ్చింది మనకు. కెనాల్లో వాటర్ చూడండి, ఇది కెనాల్, ఇది పుష్కలమైన వాటర్ ఉంది. మనం ఇందులో పైప్ వేసుకోవచ్చు, మనకు ఏదైనా అంటే ఏ పంట అయినా పండించుకోవచ్చు ఈ వాటర్ తోటి. ఈ కెనాల్ రోడ్ అంటే మనకు గవర్నమెంట్ రోడ్ యాక్సెస్ ఇది, ఇదంతా కెనాల్ రోడ్ అన్నట్టు. గడ్డి పెరిగింది, ఇదంతా పిచ్చి మొక్కలు. ఆయన సాఫ్ చేసిస్తా అన్నాడు. డైరెక్ట్ కార్ వస్తుంది మనకు, ఈ రెడ్ సాయిల్. మనకు సైట్ వచ్చేసి ఇక్కడ నుండి ఈ అద్దు ఉందా, ఈ అద్దు నుంచి అటు 1 ఎకరు. ఇదంతా సాఫ్ చేస్తా అన్నాడు. ఇదంతా కెనాల్ రోడ్ అన్నట్టు. ఇవి చెట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు పక్కకు వచ్చి తీస్తున్నా. ఇది అద్దు మనకి, ఇది కెనాల్ రోడ్ ఇక మొత్తం. రోడ్డు తీసేసే మనకు ల్యాండ్ కొలిచిస్తారు, మళ్ళీ అది హద్దు. డైరెక్ట్ కింది వరకు ఫోన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సైట్. ఈ నుండి ఈ తెల్ల తెల్ల పూల చెట్లు ఉన్నాయా, ఈ నుంచి ఇటు అన్నట్టు. మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ ఇది, చిన్న రౌతు కూడా లేదండి. అంత బాగుంది సాయిల్, పిండిలాగా ఉంది. అందరు రైతులు ఈ కెనాల్ నుంచి ఇట్లా పైపులు వేసుకున్నారు చూడండి. ఇది కెనాల్ దారి, ఇది కెనాల్ దారి అన్నట్టు. పిచ్చి మొక్కలు మొలిచినాయి, అది బార్డరు. మనకు జనగాం జిల్లా నుంచి ఒక 20-21 కిలోమీటర్స్ వస్తుంది. ఆ చెట్ల అవతల వరకు వస్తుంది 1 ఎకర్. ఇది 1 ఎకర్ కావాలన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మనకు కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో రేటు కూడా తక్కువనే ఉంది ఇది. ఆ రేటు అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ ఏరియా, ఏ మండలం, ఏ లొకేషన్లో వస్తుంది కూడా ప్రతి ఒక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డీటెయిల్స్ మొత్తం అందులో చూసుకోవచ్చు. ఇది బార్డర్, ఇది ఇక్కడ వచ్చి అది బార్డర్. మొత్తం ఫోన్ ఎలా ఉందో అలా ఉందండి. సాయిల్ రెడ్ సాయిల్. బాగుంది సాయిల్ కూడా. మనకు ఏ క్రాప్ అయినా కానీ చేసుకోవచ్చు అండి ఈ సాయిల్లో, ఎందుకంటే ప్యూర్ రెడ్డు, మామూలు రెడ్డు కూడా కాదు. ఇది బార్డర్ ఈ నుండి ఇటు అన్నట్టు. ఇది పక్క రైతు. సాయిల్ బాగుంది. మండల్ టౌన్ నుంచి 3.5 కిలోమీటర్లు, బీటు రోడ్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్, కెనాల్ రోడ్. మనకు గవర్నమెంట్ రోడ్ యాక్సెస్ అన్నట్టు. మన రోడ్ పరం కూడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉంది. వాటర్ కూడా ఉంది, అంటే వాటర్ అంటే మనకు కెనాల్ వాటర్ ఉంది, అది వాడుకోవచ్చు. బోర్ కూడా వేసుకుంటే బోర్ కూడా పడుతుంది, ఎందుకంటే మనకు కింద పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి ఆ కింది సైడ్. మళ్ళీ రిజర్వాయర్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ రిజర్వాయర్ గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ బోర్ వేసుకుంటే మాత్రం సక్సెస్ఫుల్ వస్తుంది.